ఇదే స్థలంలో ఏ విధంగానే ఇలాగే నిలబడేది. నువ్వు అంతే అలాగే నుంచున్నావు. నిజంగానే నువ్వు తనేనా? ఇది నిజమా లేదా కళ? నాకేమీ అర్థం కావడం లేదు. అమ్మా, ఎవరమ్మా నువ్వు? మీ అమ్మ పేరేంటి? భయపడకు, మీ అమ్మగారి పేరేంటో చెప్పు. ఎవరు మీరు? అదే స్వరం, కొంచెం కూడా తేడా లేదు. నాకు బాగా తెలుసు నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని. నేనెదురు చూస్తూనే ఉన్నాను. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు మా అమ్మ తెలుసా? బాగా తెలుసు. నీకు తెలియనివి కూడా నాకు తెలుసు. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. మాది ఈ ఊరు కాదు. ఒకరిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేనిప్పుడు నాగమ్మ తల్లి గుడికి వెళ్ళి పూజ చేయాలి. అదెక్కడుంటుందో మీకేమైనా తెలుసా? నాగమ్మ తల్లి గుడికి వెళ్ళి పూజ చేయాలా? ఆ గుడి ఎక్కడుందో నాకు తెలుసు. కానీ అక్కడ పూజ చేయమని ఎవరు చెప్పారు? అది మా గురువుగారు చెప్పారు. సూర్యాస్తమయంలోపు పూజ చేయాలని చెప్పారు. పూజ చేయకపోతే విరాట్ దొరకరని చెప్పారు. విరాట్ ఎవరు? పాపం విరాట్, నన్ను కాపాడడానికి వచ్చారు. కానీ ఆ గద్దె చేతులు చిక్కుకుపోయారు. ఆయన దక్కాలంటే నేను ఈ పూజ చేసి తీరాలి. విరాట్ ఎవరు, గద్ద ఏంటి? చూడు, నువ్వు ఎవరన్నది నీకు తెలిసినట్టు లేదు. నువ్వు ఎవరు, నీ లక్ష్యం ఏమిటి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు, ఈ విషయాలన్నీ నీకు తెలియదు. ఆ కథ చాలా పెద్దది. అబద్ధం, నేనెవరో నాకే తెలియనప్పుడు నా గురించి మీకెలా తెలుస్తుంది? ఇక్కడికొచ్చే భక్తుల్ని ఇలాగే మోసం చేస్తుంటారా? చూడమ్మా, కేవలం నీ గురించి మాత్రమే కాదు, మీ అమ్మ గంగ గురించి కూడా తెలుసు. అంతేకాదు, జానకి కూతురు దేవసేన గురించి కూడా తెలుసు. వాళ్ళంతా మీకు తెలుసా? బాగా తెలుసు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావన్నది కూడా నాకు బాగా తెలుసు. చూడండి, మీరేదేదో మాట్లాడకండి. నేను ఇక్కడికి విరాట్ని వెతుక్కుంటూ వచ్చాను. లేదమ్మా, అది ఒక కారణం మాత్రమే. నిన్నిక్కడికి రప్పించడానికి అలా జరిగి ఉంటుంది. నువ్వు కారణ జన్మురాలివి మాత్రమే. ఇక్కడ నీ వల్ల మహత్తరమైన కార్యం జరిగి తీరాలి. ఏంటి? నా వలన? అంత గొప్ప కార్యం ఏముంది? అది నా వల్ల మాత్రమే సాధ్యపడుతుందా? అవును, అది నీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఏంటది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? కాలచక్రాల్ని రక్షించడానికి వచ్చావు. కాలచక్రాల అంటే ఏంటది? Thank you.
ఏంటి మేడం, ఇందాకట్టుంచి చూస్తున్నాను, ఎందుకు చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు? మన అష్టవక్ర గురుగారు నాకొక మహత్తరమైన పని అప్పగించారు. అది ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. మహత్తరమైన పని అంటే ఏంటి? ఈ ఇంట్లో ఉండే నాగమణిని నాగమ్మ గుడికి తీసుకువెళ్ళి ఇవ్వాలట. కానీ మేడం, అది నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. దాన్ని ముట్టుకోవడం మనకి సాధ్యం కాదనే కదా? అవును, దాన్ని ముట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది? మనం గురుగారు చేత సృష్టించబడ్డాం. ఆ నాగమణి మనల్ని అంతం చేస్తుందని నాకు తెలుసు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మేడం? అదే నేను చెప్పేది దాని గురించే. ఏ దారి కనపడడం లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ పని చేయకపోతే గురుగారి కోపానికి బలవక తప్పదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం ఆ పని చేస్తే ఆ నాగమణి మన చేతికి చిక్కుతుంది. అలాంటి ఐడియా ఏముంది మేడం? చెప్తాను. ఖడ్గమా, చూసావా నా శక్తిని? ఇక్కడే ఉండి ఆ నాగమణిని తెచ్చే ఏర్పాటు చేశాను. నీ శిష్యుల్ని నమ్మవచ్చునా? వారిని సృష్టించింది నా పనులు చేయడం కోసమే. శరభ జనని పైన పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. చూస్తూ ఉండు, ఏది ఏమైనా ఆ నాగమణిని తను ఎంత వేగంగా తీసుకొస్తుందో చూడు. తను దాన్ని తీసుకురావడానికి ముందే మనం అక్కడికి చేరుకోవాలి. నేను ఏమరుపాటుగా లేను. నీ శక్తి క్షీణించడానికి ముందే నేను నా పనిని సాధించుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, కాలి చిత్రాలంటే ఏంటి? అది ఒక శక్తి, అది అనంతం. ప్రకృతి సృష్టించిన ఈ అనంత విశ్వానికి అది కేంద్ర శక్తి. దానివల్లే ఈ విశ్వం ప్రతి క్షణం చలిస్తూ ఉంటుంది. కాలచక్రాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. అంత శక్తి గల వాటిని నేను కాపాడాలా? అవును. ప్రపంచంలో అవి అతి శక్తివంతమైనవి. దుష్టుల చేతికవి చిక్కితే ఈ సృష్టికి ప్రమాదం ఏర్పడుతుంది. అవి ఎక్కడున్నాయి? అవి నువ్వు వెతుక్కుంటూ వెళుతున్న నాగమతల్లి గుడిలో నిక్షిప్తమై ఉన్నాయి. నేనిప్పుడు నాగమతల్లి గుడికే వెళ్తున్నాను. ఆ గుడి ఎక్కడుంది? నేను వెంటనే అక్కడికి వెళ్ళి పూజ చేయాలి. దయచేసి ఆ గుడి ఎక్కడుందో నాకు చెప్తారా? అదే నాగమతల్లి గుడి. ఆ పుట్టని నాగమ్మ తల్లి గుడి అంటున్నారే? అవును, ఇప్పుడు పుట్ట మాత్రమే, కానీ ఇంతకు ముందు అది నాగమ్మ తల్లి గుడి. గుడి పైన చీమల పుట్ట ఏర్పాటు చేశాయి. పుట్ట ఎప్పుడు మహిమగల చోట మాత్రమే వెలుస్తుంది. దైవానుగ్రహం ఉన్న చోట పొట్ట ఏర్పడుతుంది. ఇక్కడే కాలచక్రాల పవిత్రత వల్ల ఆ నాగమ్మ తల్లి గుడి మీద పొట్ట వెలిసింది. అక్కడేవో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సర్పాలు. కాలచక్రాల రక్షణకి ఎన్నో వందల సర్పాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. అన్ని వందల సర్పాలు అక్కడ కాపలాగా ఉన్నప్పుడు కాలచక్రాన్ని కాపాడడానికి నా అవసరమేముంది? ఇప్పుడు రాబోతున్నది అతిపెద్ద ఆపద.
అక్కడున్న సర్పాలకి దాన్ని అడ్డుకునే శక్తి లేదు. చిన్న నదినైతే పడవలో దాటి వెళ్ళచ్చు, కానీ సముద్రాన్ని దాటాలంటే నౌక తప్పనిసరి. అందులోనూ ప్రచండమైన గాలి వీస్తున్నప్పుడు పెద్ద పెద్ద నౌకలు సైతం మునిగిపోతుంటాయి. ఎలాంటి అతిపెద్ద ఆపదని కాలచక్రాలు ఎదుర్కోబోతున్నాయి. అత్యంత క్రూర శక్తి వాటిని వశపరుచుకోవడానికి ఇక్కడికొస్తోంది. దాన్ని అడ్డుకోవాలి. అది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నేను సరైన సమయానికి అక్కడికి చేరుకోకపోతే అనర్థం జరుగుతుంది. నా జీవితంలో అన్ని కోల్పోయి ఆ కాలచక్రాలను సొంతం చేసుకోవాలని నా జీవితాన్ని పణంగా పెట్టాను. ఇక ఇప్పుడు వాటిని వశం చేసుకునే అవకాశాన్ని నేను వదిలిపెట్టను, సాధిస్తాను. మేడం, మనం ఆ నాగమణిని ఎలాగైనా తీసుకోవాలి, కానీ దానికి చాలా శక్తి ఉంది. ఈసారి ఎలాగైనా మనం ఆ నాగమణిని తీసుకోకపోతే గురువుగారి కోపానికి బలవక తప్పదు. మీరేమో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ నాగమణిని తీసుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించారా? ప్రశాంతంగా ఉండండి. ఆ నాగమణిని మనం ముట్టుకుంటే అంతమైపోతామని మనకి బాగా తెలుసు. మనకేమీ కాకుండా ఆ నాగమణి మన చేతికి రావాలి. దానికి ఒక ఏర్పాటు చేశాను, చూస్తుండండి. మీ ఇద్దరు ప్రశ్నలకి ఇప్పుడు జవాబు దొరుకుతుంది. నమస్తే డాక్టర్. హలో, నేనే మీకు ఫోన్ చేశాను. నా పేరు శరభ. మీరెందుకు నాకు ఫోన్ చేశారు? బై ద వే, అసలు మీరెవరు? ఐ థింక్ మనం ఇంతకు ముందు ఎప్పుడు మీట్ అవ్వలేదు కదా. డాక్టర్, నేను జనని లెక్చరర్ని. అది మాత్రమే కాదు, నేను ఇక్కడే అవుట్హౌస్లో ఉంటున్నాను. అది సరే, అయినా మీరు నాకు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? చూడండి డాక్టర్, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు జనని పదే పదే ఫాలో అవుతున్నారు. ఇలా చూడండి, జనని ఫాలో అవడానికి నాకు వేరే కారణం ఉంది. ఆ కారణం ఏమిటో నాకు చాలా బాగా తెలుసు. వాట్? మీకు బాగా తెలుసా? అయితే అదేంటో చెప్పండి. జనని ముఖం కాల్చుకొని మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయింది. మీరే తనకి ట్రీట్మెంట్ చేశారు. ఇంటికొచ్చాక ఒక్కరోజులోనే తన గాయాలన్నీ మాయమయ్యాయి. అది ఎలా తగ్గాయో తెలుసుకోవడానికి మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినా మీకు తెలియలేదు, ఆ ఇంట్లో వాళ్ళు మీకేమీ చెప్పలేదు. మీరు దాన్ని మెడికల్ మిరాకల్ అనుకోవచ్చు, లేదా దేవుడు దయ అనుకోవచ్చు, కానీ అవేవీ కాదు. దానికి ఎగ్జాక్ట్ కారణం ఏమిటి అంటే. ఏంటా కారణం? ప్లీజ్ చెప్పండి. జనని గాయం తగ్గిపోవడానికి కారణం ఏంటి చెప్పండి, ప్లీజ్. చూడండి, నేను మిమ్మల్ని పిలిపించింది అది చెప్పడానికి. అది చాలా అపురూపమైన వస్తువు. అది ఆ ఇంట్లో ఉండడం వల్లే జనని గాయాలు అంత త్వరగా తగ్గిపోయాయి. ఏంటి అపురూపమైన వస్తువు? అది జనని ఇంట్లోనే ఎందుకుంది? ఎందుకింత ఎక్సైట్ అవుతున్నారు? చెప్తాను. లోకల్లో చాలా మంది ఎంతో పేరు సంపాదించాలి, చాలా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. అలా కావాలంటే ఏదో ఒక శక్తి వాళ్ళ దగ్గర ఉండాలి. అటువంటి శక్తి నాగమణి. లోకల్లో చాలా మంది ఎంతో పేరు సంపాదించాలి, చాలా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. అలా కావాలంటే ఏదో ఒక శక్తి వాళ్ళ దగ్గర ఉండాలి. అటువంటి శక్తి నాగమణి. ఆ నాగమణి ఈ ఇంట్లో ఉంది.
అది మనకి లభిస్తే మనం ఏం కోరుకున్నామో అవన్నీ సాధించగలం. అవును, అయితే అది ఎక్కడుందో చెప్పండి. ఎంతో మందికి దానివల్ల మేలు జరుగుతుంది. నయం కానీ ఎన్నో జబ్బుల్ని దాంతో నయం చేయొచ్చు. ఈ విషయం తెలుసుకోవడానికే జరణి వెంట ఇన్ని రోజులు తిరిగాను. అది ఎక్కడుందో చెప్పండి, ఇప్పుడే వెళ్ళి తీసుకుందాం. చూడండి, అదంత సులభం కాదు. అది జరణికి వాళ్ళ గురు ద్వారా లభించింది. అది మనం ఎవరికంటా పడకుండా తీసుకురావాలి. నాకేం అర్థం కాలేదు. అది అంత అపురూపమైన వస్తువు అంటున్నారు కాబట్టి జరణి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటారు. చూడండి డాక్టర్, సింపుల్గా చెప్తాను. ఎవరికంటా పడకుండా దాన్ని మనం తీసుకోవాలి. అంటే దొంగిలించాలా? ఆఫ్ కోర్స్. అంత అపురూపమైన వస్తువుని ఎవరు తేలిక తీసుకోమని చెప్పరు. మనకు కావాలంటే మనమే వెళ్ళి తీసుకోవాలి. సరే, మీరు చెప్పినట్టు చేద్దాం. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆ నాగమణిని మనం తీసుకుందాం. దాని శక్తి అంటే నాకు తెలిసిన తర్వాత నేను చూస్తూ ఊరుకోలేను. చెప్పండి, దాన్ని ఎలా తీసుకురావాలి? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. చక్రాలు అత్యంత శక్తివంతమైనవని అంటున్నారు. ఇప్పుడు వాటికి కీడు తలపెట్టే శక్తి కూడా ఉంది అంటున్నారు. అలాగైతే అది కాలచక్రం కంటే పెద్ద శక్తే కదా? కాలచక్రాలే అత్యంత శక్తివంతమైనవి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ శక్తిని ఎవరు ఉపయోగిస్తున్నారన్నది మాత్రం చాలా ముఖ్యం. ఆ దుష్టశక్తి చేతికి ఈ కాలచక్రాలు దొరకకూడదు. దుష్టశక్త? ఏంటా దుష్టశక్తి? ఒకవేళ దాని చేతికి కాలచక్రాలు దొరికితే ఆ తర్వాత ఏదైనా నష్టం జరుగుతుందా? ఎవరా దుర్మార్గుడు? ఆ దుర్మార్గుడి పేరు అష్టవక్ర. దుర్మార్గుడి పేరు అష్టవక్ర. తను మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. ఏడు జన్మలుగా నిరీక్షణ చేసి వామ మార్గంలో సాధన చేశాడు. దాని ఫలితం ఈ జన్మలో ఏ సాధారణ మానవుడు కూడా అడ్డుకోలేనంతగా మారి శక్తివంతుడిగా సంచరిస్తున్నాడు. ఈ సమస్త సృష్టిని తనకి అనుకూలంగా మార్చుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే బలి కాక తప్పదు. అలా జరగకూడదు. కాలచక్రాలు అతని చేతికి చిక్కకూడదని దేవుని ఇచ్చ. కానీ వాటిని ఎలాగైనా వశపరచుకోవాలన్నది ఆ అష్టవక్ర ఇచ్చ. చూడండి, నాకదంతా తెలీదు. నేను మామూలు మనిషిని. పైగా సూర్యాస్తమయం కూడా అవుతుంది. నేను త్వరగా పూజ చేయాలి. నాకు విరాట్ ముఖ్యం, మా అక్క ముఖ్యం, నా వాళ్ళందరూ ముఖ్యం. అంతకుమించి నాకే విషయాలు అక్కర్లేదు. చూడమ్మా, దైవేచ్ఛను నెరవేర్చడానికి నీ సహకారం కావాలి. నేనే ఎందుకు చేయాలి?